కొంచెండి, పెరుగు తీసుకొస్తాను. భోజనం ఎలా ఉందిరా? అందరూ ఆరు రుచులు అంటారు గాని నాకు 16 రుచులు కనపడుతున్నాయిరా. నేను అనుకున్నది అలాగే చెప్పావు. నువ్వు అలా అనుకుంటావనే నేను ఇలా చెప్పా. నేను ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి, నీ ఆకు కూడా నాకు ఇచ్చేస్తావా? భోజనం పెట్టిన చేతికి ముద్దిద్దాం అనుకుంటున్నాను. ఇవ్వండి. ఏంటి బాసు ఇది, రాదనుకున్న ఆల్మెట్టి వాటర్ సడన్ గా వచ్చినట్టు స్వప్నిట్ట వంట మనిషిలాగా వచ్చి నిలబడింది. ఏంటి, నాకు అదిరింది అనుకో. రాదలుచుకుంటే వంట మనిషిగా రావడం ఎందుకు, పెళ్ళంగానే రావచ్చుగా. మా నాన్న అనుకున్నట్టు తను ఏదో ప్లాన్ వేసుకుని గెస్ట్ హౌస్ వచ్చింది. మీరు అనుకుంటున్నట్టు, మీ నాన్నగారు అనుకుంటున్నట్టు నేనేది ఇక్కడికి ప్లాన్ తో రాలేదు. మీతో కాపురం చేద్దామని వచ్చాను. కాపురం చేద్దాం అనుకున్న నువ్వు అప్పుడే వచ్చుండొచ్చు కదా. రెండేళ్ళు ఏమైపోయినట్టు, నన్ను ఎందుకు చూడడానికి రాలేదు? 2 సంవత్సరాలుగా నేనెందుకు మిమ్మల్ని కలవలేదు, మీరెందుకు నన్ను కలవలేదని ఒకళ్ళ మీద ఒకళ్ళ నిందలు వేసుకోవడం కట్టి ఇప్పుడు జరగవలసింది ఆలోచిద్దాం. జరగవలసిందంటే ఇప్పుడు ఏం చేద్దామని? మనం కలిసి కాపురం చేయాలి. ఎలా కుదురుతుంది? ఎందుకు కుదరదు? స్వప్న, స్వప్న, ఓ అమాయకురాల్ని పెళ్లి చేసుకుని తన భర్తగా జీవిస్తున్న నేను ఇప్పుడు నీతో ఎలా కాపురం చేయగలను? మీరేనా ఇలా మాట్లాడేది? మీకోసం మా వాళ్ళందరినీ వదులుకుని మీతో తాళి కట్టించుకుని ఒక్కరోజు కూడా మీతో కాపురం చేయకుండా మన పెళ్ళైనా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు ఎప్పుడు వస్తారా అని మీకోసం ఎదురు చూస్తున్న నన్ను చూసి ఇలా మాట్లాడొచ్చా? స్వప్న, నీకు నా పరిస్థితి అర్థం కావట్లేదు. గంగతోనూ పర్వతోనూ ఇద్దరితోనూ కాపురం చేయడానికి నేనేమన్నా శివుణ్ణా? మీరు నా దృష్టిలో దేవుడేనండి. మీరు శివుడని ఒప్పుకుంటే పరమేశ్వరితో కలిసి నేను గంగగా ఉంటాను. అది ఎలా కుదురుతుంది బాసు? పరమేశ్వరే రెండో పెళ్ళామని స్వప్నకు తెలుసు, కానీ స్వప్నే మొదటి పెళ్ళామని పరమేశ్వరికి తెలియదుగా. అలా తెలిసిందనుకో అది చచ్చి ఊరుకుంటది. ఒకదానికి లైఫ్ ఇవ్వడం కోసం ఇంకో దాన్ని సావమంటావా? రే ప్రసాద్, ఇప్పుడు నేను చేయమంటావు? ఆ విషయం నాకు వదిలేయి. నేనున్నానుగా బాసు, స్వప్నను ఈ ఇంటి నుంచి ఏం చేస్తావు? వెయిట్ అండ్ సీ. ఈ కథలన్నీ నా దగ్గర కాదు. సీతను కనిపెట్టి రాముడితో కలపడానికి ఆంజనేయుడు దూతగా వచ్చాడు, అది న్యాయం. నా బోస్ దగ్గర నుంచి నన్ను విడదీయడానికి నువ్వు దూతగా వచ్చావో చంపేస్తాను. ఎందుకంటే నా పెళ్లికి నువ్వే సాక్షి సంతకం పెట్టావు, తన పెళ్లిని నువ్వే దగ్గరుండి సాక్షిగా జరిపించావు. చట్ట ప్రకారం నేను కోర్టుకు వెళ్ళానంటే దానికి 7 సంవత్సరాలు, దీనికి 7 సంవత్సరాలు, మొత్తం 14 సంవత్సరాలు నువ్వు ఓపెన్ లెక్క పెట్టాలి. అది ఇది చెప్పి నన్ను తరివేయాలని చూసి పరమేశ్వరి దగ్గరికి వెళ్ళి నేనే ఆయన మొదటి భార్యనని నిజం చెప్పేస్తాను. నువ్వు అలాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకుని నాకు అన్యాయం చేయొద్దు. నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా కాపాడే బాధ్యత నాది. నువ్వు ఇంకేం చెప్పొద్దు, నేను ఇంట్లో నుంచి పంపించేద్దాం అనుకుంటున్నా, నువ్వు నాకు పంచి అక్కర్లేదు, వెళ్ళిపో. ఏ, నీకే చెప్తుంది వినిపించట్లేదా? నువ్వు నాకు పంచి అక్కర్లేదు అంటున్నాను. ఇదిగో నువ్వు ఇంతవరకు చేసిన దానికి డబ్బులు. ఏ, ఏమిటి, నీకు నేను చెప్పేది దొరకకడం లేదా? నేను బయటకు పోమ్మన్నా పోకుండా ఊరికే ఆ పని ఈ పని కల్పించేసుకుంటావు ఎందుకు? అసలు నువ్వేమనుకుంటున్నావే? నువ్వు చెవిటినారా మూగదానవా? నేను నెత్తినారు బాదుకుంటున్నా, నీకు అసలే వినిపించడం లేదా? ఆగండి ఆగండి ఆగండి, ఏంటి మీ ఇద్దరి మధ్యలో గొడవ? చూడనయ్య, మధ్యాహ్నం ఆయన భోజనం చేస్తున్నప్పుడు అన్నం పెట్టిన చెయ్యికి అందంగా ముద్ది వరని చెప్పారో లేదో వెంటనే చెయ్యి చేసింది, ముద్దు పెట్టండి అంటూ. చిచ్చి, పెళ్లి చేసుకున్న మౌడుండగా నా మొగుడిని ముద్ద అడగడానికి ఏమాత్రమైనా సిగ్గుందా దీనికి? ముద్ద దాని వల్లే యుద్ధాలు వచ్చేది, ఈ యుద్ధం దానికే వచ్చిందా? ఇంకా నయ్యో, మా వారు శ్రీరామచంద్రుడు కనుక ఏ తప్పు జరగలేదు. అదే శ్రీకృష్ణుడు అయ్యుంటేనా ఎన్ని ఘోరాలు జరిగేవో ఏవో. వద్దు, దాన్ని వెంటనే పంపించేయండి. ఏంటి అర్థం లేకుండా మాట్లాడతావు? ఈ గెస్ట్ హౌస్ లో పనిచేసే వాళ్ళందరినీ చేర్చుకునే వరకే మన హక్కు, వాళ్ళని తీసేయడానికి మనకు ఏమాత్రం హక్కు లేదు. ఎందుకంటే వాళ్ళకి యూనియన్ ఉంది, వాళ్లల్లో ఎవరినన్నా మనం పనిలోంచి తీసేస్తే వాళ్ళు సమ్మె చేస్తారు, ధర్నా చేస్తారు, బస్సుల మీద రాళ్ళేస్తారు, పెట్రోల్ పోసి మనే తాగల పెడతారు. నువ్వు ఎప్పుడు టీవీ చూడవా? అయ్యో, దీని వెనకాల ఎంత కథ ఉందా? ఇంకా చాలా కథ ఉంది, అది కూడా చెప్పాను అనుకో, నువ్వే టీవీ సీరియల్ తీసేస్తావు. అయితే సరే, ఇక్కడ చావనివ్వండి, కానీ ఒక కండిషన్, ముద్దులో గిద్దులుంటే మా ఆయన దగ్గరికి వెళ్ళకూడదని చెప్పండి. పని పాట లేకుండా అయిపోయింది ఏంట్రా అనుకున్నాను, ఇప్పుడు మంచి పని దొరికింది. నేను నిర్ణయం తీసుకున్నాను. ఏంటది, స్వప్నకు డైవోర్స్ ఇద్దామనే? ఏంట్రా ఉష్ పుష్ అంటావు? ఉంచుకున్న దాని దగ్గర ఇరుక్కున్నా తప్పించుకోవచ్చు, లాయర్ దగ్గర ఇరుక్కుంటే తప్పించుకోలేము. కోర్టుకెళ్ళి ఉన్నదంతా అమ్ముకుని రోడ్డును పడాలి. వేసుకెళ్ళి ఇట్లా మాట్లాడకు.
నేను వేసి క్యాండిడేట్నా, మరి నువ్వేంటి బాబు? రెండేళ్లుగా నన్ను చూడడానికి రాలేదన్న ఒకే కారణంతో స్వప్నకి అన్యాయం చేయదలుచుకోలేదు. ఏంట్రా కథ మార్చి కన్ఫ్యూజ్ చేస్తున్నావు? కన్ఫ్యూజన్ కాదురా, స్వప్నే నా మొదటి భార్య అన్న నిజాన్ని పరమేశ్వరితో చెప్పి పరమేశ్వరుని ఒప్పించి ఇద్దరితోనూ కలిసి జీవించాలనుకుంటున్నాను. ఒరే స్వప్నాలు అమ్మగారు రా, అదిగోరా. నమస్కారం అండి. బాబు, మిమ్మల్ని మళ్ళీ చూస్తానని నీ కల్లో కూడా అనుకోలేదు. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరేమిటి ఇలా? ఏమండి, ఏం జరిగిందండి? నీ కూతురు చేసిన ఘనకార్యం చూసావా? ఆ సుబ్రహ్మణ్యం గాడు నాకు శత్రువు అని తెలుసుకోడా? వాడి కొడుకు బోసిగాడు చేత ఇది మెల్ల తాళి కట్టించుకుని నాకు తలవంపులు తెచ్చింది. వాడు కట్టిన తాళి దీని మెల్ల ఉండటానికి వీల్లేదు. వెంటనే ఆ తాళి తీసేయమను. ఎందుకు తీసేయాలండి? ఎందుకేమిటి? ఇతనే ఇతనే నా కాబోయే అల్లుడు. ఇతను కట్టిన తాళి దీని మెల్ల ఉండాలి. వెంటనే ఆ తాళి తీసేయమని. ఏం కుశ? మీరు నన్ను పుట్టినా చంపినా ఆయనే నా భర్త. ఈ జన్మలో మాత్రమే కాదు, ఎన్ని జన్మలైనా సరే. నాకే ఎదురు చెప్తావా? ఆయన భర్త. నేను చెప్పేది వినండి. అంకుల్ ప్లీజ్ ఆవేశ పడకండి, నా మాట వినండి. అంటే నీకు తెలియదురుకో, మర్యాదగా తాళ్తీవే. ఏమండి నా మాట వినండి, జరిగింది ఏదో జరిగిపోయింది, కట్టిన తల్లి తీసేయి మరకండి. నువ్వు తీస్తావా లేక నన్నే తెంచమంటావా? వద్దు నాన్న, ఇప్పుడు నేను మీ అమ్మాయిని కాదు ఇంకొకరి భార్యని. ఆయన కట్టిన తాళిని తెచ్చే హక్కు మీకు లేదు. హక్కుల గురించి నాకు చెప్తావా? స్వప్న వద్దమ్మా, దగ్గరికి రావద్దు. మీరు నా తండ్రిని కూడా చూడరు. కాల్ చేస్తాను, దగ్గరికి రావద్దు. కాల్ చేస్తాను అమ్మా. పవిత్రమైన ఈ తాళిని తీసేసి మీ అమ్మాయిగా జీవించే కంటే ఆయన కట్టిన ఈ తాళితో ఆయన భార్యగా చావడంలోనే నాకు సంతోషం ఉంది నాన్న. అంటే మరి స్వప్న చనిపోయి 2 సంవత్సరాలే. తను ఎంత కఠినమైన పోలీస్ ఆఫీసర్ అయినప్పటికీ కూడా తన కళ్ళ ముందే తన కూతురు చనిపోయేసరికి ఆయన మానసికంగా కుంగిపోయారు. ఆ బాధతోనే కొన్నాళ్ల తర్వాత ఆయన చనిపోయారు. అంటే మన ఇంట్లో ఉన్నది రా ఇంటికి వెళ్దాం. ఆ ఇంటికా? ఇక నేను ఆ చుట్టుపక్కల కూడా రాను బాబోయ్, అది జగన్మోహిని. స్వప్నం దయ్యం అంటే మరి పరమేశ్వరు ఒంటరిగా ఉంటుంది. పరమేశ్వరి